మీరే వచ్చారు మంచిగా. సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కోసం ఎన్ని కార్లు వచ్చాయో చూడండి ఎంత బాగుందో. ఈ కౌంటర్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అండ్ కళ్యాణం చేయించుకోవడానికి పెట్టారన్నమాట. ఈ ఆడిటోరియం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రేపు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అయ్యా దయవుంచి యజమానులు యజమానులు యజమానులు. ఈ యజ్ఞశాలలు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి రేపు అన్ని యజ్ఞాలు చేయడానికి కోసం ఏర్పాటు చేశారన్నమాట. నేను ఒక నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని చేయాలి, బయట వారు లోపల ఉండదు. సార్ మీరు యజమానులు మిగిలిన బయట ఈ ఆభరణాలు వచ్చేసి స్వామివారి అలంకరణ కోసం తయారు చేయబడ్డాయి. చూడండి చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి ఇవి. ఇగో ఇదిగో చూడండి, ఇవేంటో గెస్ చేశారా, రేపు జరగబోయే యజ్ఞం కోసం యజ్ఞాల కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారన్నమాట. బాగున్నాయి కదా, చాలా ఏర్పాటు చేశారు, బాగున్నాయి యాక్చువల్గా. మా ఛానల్ మెంబర్స్ మీకోసం హాయ్ చెప్తున్నారు. చూడండి ఈ వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ స్టేజ్ వచ్చేసి రేపు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. ఇక పదండి గుళ్ళోకి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి రెండు సైడ్ల విగ్రహాలు, అలాగే టెంపుల్ గేట్, రెండు టెంపుల్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇది మనకు రద్దీ వచ్చినా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి దీని మీద చెక్కిన విగ్రహాలు గోల్డ్ కలర్లో ఎంత బాగా మెరుస్తున్నాయో. యూట్యూబర్ అన్నప్పుడు ఇక మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్దామా, మీరు కూడా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సరే ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం పదండి. టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి రెండు రకాలుగా ఉందన్నమాట, టూ సైడ్ ఎంట్రీస్. ఇది ఒక సైడ్ ఇంతకుముందు చూసాం కదా గోపురాలు, అదొక సైడ్ అన్నమాట, టూ టైమ్ ఎంట్రీ ఉంటుంది. మేబీ ఇది విఐపి దర్శనంకి ఇలా పెట్టారనుకుంటున్నాను. చూడండి అగో ఇలా బాగా చెక్కారు స్తంభాలు, శిల్పాలు, ఇది ఇది గోపురం, ఇదంతా ఎంత బాగుంది కదా. నాకైతే అక్కడే చూడాలని చూసుకుంటూ ఉండాలనిపించింది. అగో చూడండి మా పిల్లలు ముందుగా వెళ్తున్నారు, నేనే ఫస్ట్ అనుకుంటూ. ఏంటి ఇక్కడ ఇంకేమో రిపేరింగ్ వర్క్ జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు లేదు, యాక్చువల్గా మన వెంకటేశ్వర స్వామిని ప్రాణప్రతిష్ఠ కోసం లోపలికి తీసుకెళ్ళాలి కదా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అవన్నీ చేస్తున్నారన్నమాట. మీరు లాస్ట్ ప్రాణప్రతిష్ఠ వీడియోలో చూశారు కదా, ఒక క్రేన్ లాగా చేసి దానికి తీసుకెళ్లారు. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, స్వామివారిని ప్రతిష్ఠించకముందు గర్భగుడి ఎలా ఉంది, ఇలాంటివన్నీ నేను చూద్దామనుకుంటున్నాను ఇప్పుడు. ఇగో ఇంకెందుకు ఆలస్యం, సరే పదండి చూద్దాం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అనేది. చూడండి క్రేన్ సహాయంతో స్వామివారిని తీసుకొచ్చాక అదే క్రేన్తో ఇలా లోపలికి తీసుకెళ్ళడానికి ఒక వే అనేది సిద్ధం చేస్తున్నారన్నమాట. చూడండి ఈ వేని ఎలా ఇంత క్లియర్గా దీని మీద స్వామివారిని తీసుకెళ్ళారు, మీరు చూస్తుంటారు ప్రాణప్రతిష్ట వీడియోలో నేను పోస్ట్ చేసింది. ఇంకెవరన్నా చూడకపోయి ఉంటే నేను చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక చూడండి అందులో లోపల విగ్రహాలు పెట్టడానికి వచ్చిన భక్తులు వెయిట్ చేయడానికి ఈ రూమ్ అనేది ఉందన్నమాట. ఇది స్వామివారి దర్శనం ఇక్కడ నుంచి చేసుకుంటారు, విఐపి స్లాట్స్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ నుంచి చేసుకుంటారు. చూడండి ఇది ఎంత బాగుందో, మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లో తెలియజేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే మనం మీరు చూస్తున్న గర్భగుడిలోకి వెళ్దాం. చూడండి ఈ గర్భగుడిలో ఒక పీఠం ఉంది కదా, ఈ పీఠం మీదనే స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించినది, అది ఇక్కడ ఇదే ప్లేస్లో అన్నమాట ప్రతిష్ఠించింది. నేను నెక్స్ట్ వీడియోది ఇక్కడ పోస్ట్ చేశాను మీకు చూడడానికి ఎలా ఉంటుందని. ఇది చూడండి ఇది క్రేన్ లాగా తీసుకురావడానికి వే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
నా థాట్స్ చాలా బాగున్నాయి కదా ఇంప్లిమెంటేషన్ అనేది. ఇప్పుడు మనం గర్భగుడి నుంచి బయటకు వచ్చేసామండి. స్వామివారి దేవికి కట్టిన టెంపుల్ ఇది పక్కన, దాంట్లోనే చూడండి ఇది కూడా పెయింటింగ్ అవన్నీ చేసేసారు. చూడండి మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ప్రాంగణం చూస్తున్నాం మనం. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళి మనం ప్రదక్షిణలు చేసే ఏరియా అన్నమాట. చూడండి నిజంగా బాగుంది కదా లోపల, అసలు చాలా పెద్దగా కట్టారండి గుడి, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోని చూసిన తర్వాత మీరే చెప్తారు అండ్ షేర్ చేస్తారని నేనే గట్టిగా చెప్పగలను. అంత బాగుంది టెంపుల్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి మనం లెఫ్ట్ సైడ్ నుండి బయటకు వెళ్ళాం కదా, సో ఇప్పుడైతే రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం. ఇది ప్రదర్శనలు చేసే ఏరియా అని మీకు ముందే చెప్పాను కదా. చూడండి బయటకు వచ్చేసాము ఇప్పుడు మనం. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి వరాహస్వామి టెంపుల్ అన్నమాట. చూద్దాం, చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి అన్నదానం కోసం ఏర్పాటు చేశారని అయితే అనుకుంటున్నాను నేను. ఇక చూడండి ఇక్కడ వే ఉంది కదా, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో మరుగుదొడ్లు అండ్ గోశాల ఉందండి. సో ఇందులో మనకు చెట్లు ఉన్నాయి, ఇవన్నీ వెంచర్కి సంబంధించిన చెట్లు, వెంచర్ వాళ్ళవి. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ, వెదర్ వచ్చేసి చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి మనం ఇప్పుడు వెళ్తున్నాం గోశాలకు, అలాగే వాష్రూమ్స్ ఏరియా. ఇక చూడండి గోశాల ఇక్కడ ఉన్నాయి కదా, ఆవులు అండ్ బఫెలోస్, వాటికి సంబంధించిన గడ్డి, అలాగే గోశాల సైడ్కి వచ్చేసి మనకు వాష్రూమ్స్, ఇవి మనకు వచ్చిన భక్తుల కోసం అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ స్వామివారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వచ్చిన భక్తుల కోసం లంచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఏర్పాటు చేశారు, వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు చూడాలి అండ్ వాళ్ళు స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారన్నమాట. చూడండి ఎంత పెద్ద ఏరియా. ఇది వచ్చేసి మన టిఫిన్ టైం కాబట్టి జస్ట్ మనకు పొంగల్ కనబడుతుంది, కానీ లంచ్ టైంలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా భక్తులు కూడా ఉంటారు. అది కూడా క్రౌడ్ నెక్స్ట్ వస్తుంది ఇదే వీడియోలో. చూడండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వీళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా టెంపుల్ వాళ్ళు. సో ఆ లంచ్ ప్రిపరేషన్ సెక్షన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రిపేరింగ్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది చూపిద్దామని ఇది చూసాను. మనకు టిఫిన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. గ్రైండర్ త్రూతూనే ఉంది ఇక్కడ చూడండి, డ్రమ్, వాటర్స్ అండ్ క్యాటరింగ్ సంబంధించిన గిన్నెలు. ఇక్కడ చూడండి టమాటా, చూడండి టమాటా గిన్నె నడుస్తూనే ఉంది, టమాటా ప్రిపేర్ అవుతూనే ఉంది, జ్యూస్ వచ్చేసి ఇక చూడండి ఇలా జ్యూస్, టమాటా జ్యూస్ వచ్చేస్తూనే ఉంది కింద, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా మిగతా ఐటమ్స్, వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూడండి మన కోసం, టెంపుల్ డెవలప్మెంట్ కోసం. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ క్యాన్స్ అండ్ నీట్గా చాలా అంటే చాలా నీట్గా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు, మనకు చారు సాంబార్ ప్రిపరేషన్ కోసం చింతపండు, అలాగే వచ్చేసి ఆలు కర్రీ ఐ గెస్. చూడండి అన్నం ప్రిపరేషన్, చూడండి ఎంత బాగుందో. యా ఆలు ప్రిపరేషన్ ఓన్లీ. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చే భక్తుల కోసం వీళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో చూస్తున్నారు కదా లంచ్ ప్రిపరేషన్ కోసం. సరే మనం నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి, వరాహస్వామి టెంపుల్ దగ్గరికి. ఇదిగో చూడండి ఎంత బాగా కనబడుతుందో దూరం నుంచి టెంపుల్ అనేది. ఇక్కడ రేపు భక్తులు వస్తే కూర్చోవడానికి ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. రేపు మనం వచ్చేసి ఇప్పుడు వరాహస్వామి టెంపుల్కి వచ్చేస్తున్నాం. టెంపుల్లో చూడండి ఎంత బాగుంది యాక్చువల్గా, టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇది ఇందులో వరాహస్వామిని ప్రతిష్ఠిస్తారు రేపు. రేపు అంటే 17th March. చూడండి వరాహస్వామి గర్భగుడి బాగుంది. Thank you.
వారిని అయితే ప్రాణప్రతిష్ఠ కోసం ఇక్కడ తీసుకొచ్చారు. ఇక దీన్ని ప్రాణప్రతిష్ఠ చేయలేదు. Oh, my God.
లంచ్ టైంకి మీకు చూపిస్తానని చెప్పాను కదా, ఇగో చూడండి లంచ్ భక్తుల కోసం ప్రిపేర్ చేసిన ఏరియా చూడండి, ఎంతమంది భక్తులు వచ్చిన ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేశారు చూడండి, ఎంత అంటే ఎంత బాగుందో. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.